హైకోర్టు గానీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గానీ సుమోటో కూడా తీసుకుంది అంటే దీని ఒక తీవ్రత నిర్చేసి అదే విధంగా ప్రధానమంత్రి గారు కూడా దీని మీద ఒక కమిటీ ఒకటి వేశారు ఇమీడియట్ గా దాని మీద రిపోర్ట్ ఇవ్వన్నారు అంటే అసలు ఇది వాళ్ళ ఐక్యరాజ్య సమితి కూడా దీని మీద స్పందించిందని కూడా వచ్చిందన్నమాట. అంటే ఇంత పెద్ద ప్రమాదకరమైనటువంటి కంపెనీ మొదటి నుంచి కూడా ఇవాళ కాదు 1961 నుంచి కూడా ఈ కంపెనీ మీద అనేక వివాదాలు ఉన్నాయి. చేతులు మారినాయి, తర్వాత అనేక వివాదాలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. కేవలం మీరు అన్నట్టు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో దాంతో నిర్లక్ష్యం అంటారు మీరు 100%. దీని గురించి అసలు ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు నేను ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి అని చెప్తా ఉంటారు. ఇంత ఇష్యూ జరిగింది. మీ దగ్గరకు వస్తాను. చిలుకూరు సత్యనారాయణ గారు విన్నారు కదా, మీరు ఇప్పుడే వేల్పూడి శ్రీనివాస్ గారు అంటున్నారు విశాఖపట్నంలో ఈ గ్యాస్ కంపెనీలో దురదృష్టకరమైనటువంటి జరిగిన ప్రమాదాన్ని అందరం ఖండించాం. ముఖ్యమంత్రి గారు తీవ్రంగా ఖండించారు. దాన్ని చట్టపరమ చర్యల్లో ఎక్కడా రాజీపడమని వెంటనే అధికారులు పంపించి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుని పూర్తిగా కంట్రోల్ తెచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి గారు. ఎక్కడ రాజీ పడకుండా దాని మీద వెంటనే స్పందించి వెంటనే వైజాగ్ వెళ్ళి అందరినీ పలకరించి కఠినమైన చర్యలు తీసుకోవాలా. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కరాకండిగా చెప్పారు. ఎక్కడ ఫ్యాక్టరీస్ గాని ఇండస్ట్రీస్ గాని జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ప్రతిపక్షాలు మానుకోవాలా. అలాగైతే ఓటు గాని ప్రతిపక్షాలు వారు ఊరికేనే జగన్మోహన్ రెడ్డి గారు కఠినంగా లేరు. ఊరికే కాంపెన్సేషన్ ఇచ్చారు చెట్లు దులుపుకున్నారనో బాగోలేని విషయం కాదండి. దయచేసి వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వారిని అందరినీ ఒక్కసారి ఆలోచించండి. గత ప్రభుత్వాల్లో జరిగిన ఘటనలు ఇప్పుడు జరిగిన తీరు ముఖ్యమంత్రి గారు స్పందించిన తీరు రాష్ట్రపతి గారు అభినందించారు, తెలుగుదేశం శాసనసభ్యుడు అభినందించాడు, ఇతర పార్టీ వారు అందరూ కమ్యూనిస్ట్ వారు అభినందించారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్పీడ్ డెసిషన్స్, పోలీస్ యంత్రాంగం పనిచేసే తీరు, ప్రభుత్వం ఎంత స్పీడ్ గా స్పందించింది అనేది ప్రజల్లో వచ్చిన స్పందన ఈ దళితుని చూసి ఓర్వలేక వీళ్ళందరూ సీఎం గారిని బాధ్యత చేసి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు స్పందించే కంటే కూడా ఇటువంటి సంఘటనలు ఒకటండి సత్యనారాయణ గారు నిర్ణయించారు. ఈ రెండు కూడా చేయడానికి చట్టపరంగా చర్యలు తీసుకున్నారని ఇవన్నీ కూడా రిపోర్ట్ తెప్పించుకున్నారు సీఎం గారు. సంఘటన జరగటానే ఎవరికి బాధ్యత అని చెప్పే అంత వేరే పరిస్థితుల్లో మా ప్రభుత్వం లేదు. దాన్ని విచారిస్తే పర్మిషన్స్ లేవు అయినా కూడా ఎలా అంగీకరించారు ఆ కంపెనీని అనేది కూడా ఒక వాదన వినిపిస్తున్నారండి. రైట్, మన భారతదేశంలోనే లేని విధంగా కాంపెన్సేషన్ కానీ వైద్య సదుపాయాలు కానీ వెంటిలేటర్ ఉన్నారు కానీ పశువులు కానీ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కానీ సాయం ప్రకటించడం, రాబోయే రోజుల్లో కూడా పూర్తిగా కంపెనీని బాధ్యత చేస్తూ వారందరూ కూడా భూపాల గడ్డ మాదిరి చేసేదానికి కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి పేద ప్రజల ఆశ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కంపెనీలకి దాసోయే వ్యక్తి కాదు. ఒకసారి మాట చెప్పారంటే ఆ మాట కట్టుకునే వ్యక్తి. ఆయన గతంలో జరిగిన ఘటనలో గోకాలంలో జరిగిన ఘటనలో 25 లక్షలుగా చదువు ఇస్తే కోటి రూపాయలు ఇవ్వడం చెప్పడం జరిగింది. దాన్ని ఈ రోజు ఆయన మానవ సత్వంతో ఇస్తే దాన్ని వక్రీకరించి రకరకాల విశ్లేషణ చేస్తున్నారు. గతలందరూ రైట్ రైట్ వస్తారండి, దాని గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సురేష్ గారు, రైట్ రైట్ రైట్.